క్రిస్మస్ వేడుకల్లో శాంటా క్లాజ్ ప్రత్యేకతే వేరు. శాంటా క్లాజ్ పేరు వినగానే బహుమతులు కళ్ళ ముందు మెరుస్తాయి. వాస్తవానికి బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం ఓ ట్రెండ్ అయిపోయింది, కానీ వాటి వెనకున్న ఉద్దేశం వేరే. ఏ పండగలో పరమార్థమైనా అంతా సంతోషంగా ఉండడమే. అన్ని పండగల్లో కొత్త బట్టలు, స్వీట్స్, సెలబ్రేషన్స్ ఇవన్నీ కామన్. కానీ క్రిస్మస్కి మాత్రమే ఉన్న ప్రత్యేకత బహుమతులు ఇచ్చుకోవడం. అందుకే క్రిస్మస్ ఇతరులను ఆనందపరిచే పండుగ అని కూడా అంటారు. కుటుంబ పెద్దలు తమ పిల్లలకు ఏమిష్టమో వాటిని ఈ పండుగ రోజు సీక్రెట్గా బహుమతిచ్చి సర్ప్రైజ్ చేస్తారు. క్రిస్మస్ తాత శాంటాక్లాజ్ వచ్చి పిల్లలకు బహుమతులు ఇచ్చి వెళ్లాడని పిల్లల్ని నమ్మించేవారు. ఈ పండగకు బహుమతులు ఇవ్వడం అనేది విదేశాల్లో ఓ ఆచారం. క్రిస్మస్కి ముందే పిల్లలు తమకు కావలసిన బహుమతుల జాబితాను తయారు చేసి వారి తల్లిదండ్రులకు ఇస్తారు. అందులో ఉన్న కానుకల్లో ఏదో ఒకటి పిల్లలకి ఇస్తూ ఉంటారు. పిల్లలు మాత్రం శాంటా వచ్చి ఇచ్చాడని సంబరపడతారు. ఇంతకీ శాంటా బహుమతులు ఎందుకు ఇస్తారు? ఇది ఎప్పటి నుంచి మొదలైంది? అసలు క్రిస్మస్ తాత ఎలా పుట్టాడంటే, ఓ ధనికుడైన వృద్ధుడు ఒంటరిగా జీవించేవాడు. కాలక్షేపం కోసం రోజు సాయంత్రం అలా బయటకు వెళ్లేవాడు. ఓ వీధిలో తిండి బట్ట లేక చలికి వణుకుతున్న ఓ కుటుంబాన్ని చూసి చలించిపోయాడు. పిల్లలకు బట్టలు కూడా లేకపోవడం చూసి బాధపడ్డాడు. వారికి సాయం చేయాలనుకుని ఓ రాత్రివేళ సీక్రెట్గా వెళ్ళి దుప్పట్లు, దుస్తులు, ఆట బొమ్మలు, కొంత డబ్బు ఇంటి ముందు పెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన తలకు చలి టోపీ, కోటు ధరించి చేతిలో కర్రతో ఉన్నట్లు గమనించారు. ఆ రోజు క్రిస్మస్ కావడంతో దేవుడే శాంటాక్లాజ్ను పంపించాడని విశ్వసించడం మొదలుపెట్టారు. ఇక అప్పటి నుంచి క్రిస్మస్ సమయంలో పేదలకు సహాయం చేయడం, పిల్లలకు బహుమతులు ఇవ్వడం మొదలైందని అంటారు. ఇలాగే ప్రచారంలో ఉన్న మరో కథ ఏంటంటే, 13వ శతాబ్దంలో డెన్మార్క్లో సెయింట్ నికోలస్ అనే క్యాథలిక్ బిషప్ ఉండేవాడు. అదే ఊరిలోని ఒక నిరుపేద రైతు తన ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్ళు చేయలేక ఇబ్బంది పడుతూ ఉండేవాడు. ఆయన సమస్యను గుర్తించిన బిషప్ ఒక రాత్రివేళ ఆ నిరుపేద ఇంటి మీదున్న పొగ గొట్టంలో ఉంచి 3 బంగారు నాణాలున్న సంచులు జారవిడుస్తాడు. అయితే అవి నేరుగా జారి పొయ్యి పక్కనే ఆరేసిన మేజోళ్లలో పడతాయి. అవి చూసుకున్న ఆ పేదవాడు ఎంతో సంతోషపడతాడు. ఆ విషయం తన పొరుగు వారికి ఎంతో ఆనందంగా చెప్పుకుంటాడు. దీంతో బీదవారందరూ తమకు ఎంతో కొంత సాయం అందుతుందని ఎదురు చూడడం మొదలుపెట్టారు. బిషప్ ప్రేరణతో మనసున్న ఎంతోమంది ధనికులు క్రిస్మస్ తాతయ్యల రూపంలో తమ ప్రాంతంలోని పేదలకు రహస్యంగా సాయం చేయడం మొదలుపెట్టారు. Thank you.